యూ. అండ్ ఇప్పుడు మన కార్తికేయ మాట్లాడతాడు. ఐ ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టర్ అవుదాం అనుకున్న హీరో అవుదాం యాక్టర్ అవుదామని డ్రీమ్ ఉన్నప్పటి నుంచి కాదు, అట్లీస్ట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నాకు ఒక కళ ఉండేది, నా సినిమాకు ఒక ఆడియో ఫంక్షన్ జరగాలి, దానికి సుమగారు యాంకరింగ్ చేయాలని. అది ఈరోజు ఇలా నెరవేరడం ఫర్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ. సుమగారు ఈ ప్రోగ్రామ్కి ఇట్స్ రియలీ ప్రివిలేజ్ మీరు యాంకరింగ్ చేయడము. అండ్ మిమ్మల్ని యాంకర్ లాగా కాదు, ఐ వాంట్ యూ టు బి ద గెస్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ స్పీక్ ఎట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ లైక్ ఎ గెస్ట్. అస్సలు ప్రిపేర్డ్ కాదుగా, అందుకే. ఓకే, సో ఇప్పుడు నేను గెస్ట్. యా, నేను యాంకర్. నా మొక్క ఏది? కమ్ ఆన్, ఎవరు ఇస్తున్నారు చెప్పండి నాకు మొక్క. మొక్కలు పట్టుకెళ్ళిపోయారా? మొక్క లేదా? గెస్ట్ క్యాన్సిల్. వచ్చింది మొక్క వచ్చింది. థ్యాంక్ యూ మొక్క ఫర్ ద అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా సంతోషం ఈరోజు నన్ను ఈ ప్రోగ్రామ్కి మీరు ఇన్వైట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఏ సాంగ్ లాంచ్ చేయాలి? సినిమానే లాంచ్. ఆ మొక్క ఇది, ఈ మొక్క తీసుకున్న వాళ్ళు మొక్కలు చెప్పండి. నీ దగ్గర ఉంటే మొక్క ఎండిపోతుందని నాకు ఇచ్చేసారులే మహేష్. ఓకే, సో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నాకు చాలా కాలంగా తెలుసు, వాళ్ళతో చాలా ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అండ్ అలాగే తిరుమల రెడ్డి గారు అండ్ లక్ష్మి వాళ్ళతో కూడా చాలా అనుబంధం ఉంది. సో స్ప్రింట్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు జ్ఞాపిక. ఇక గుణ 369 ట్రైలర్ చూసాము. ఈ ట్రైలర్లో అంటే మనకి బాధ కలగడం కాదు, అవతల వాళ్ళు మనం ప్రేమించే వాళ్ళకి బాధ కలిగినప్పుడు వాళ్ళ కోసం నిలబడడం అనే ఆ థీమ్ చాలా నచ్చింది. అలా నిలబడేటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు నిజాయితీగా. సో దట్ ఈస్ గుణ అనిపించింది. అండ్ అనగా విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. అనగకి എൻ്റെ ഒരുപാട് വളരെ അധികം സന്തോഷം ഇന്ന് ഇവിടെ കണ്ടതിൽ. അങ്ങനെ చాలా చాలా అయ్యో నాలోనే యాంకర్ బయటకు వచ్చేస్తుంది. అర్జున్ జంధ్యాల గారు మీరు సక్సెస్ సాధించాలని, అండ్ చైతన్య గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా తర్వాత ఏంటంటే సుఖీభవ ప్రాపర్టీస్ వాళ్ళు ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ గుణ 369. సుఖీభవ అదంతా ఎందుకు, మీరు గెస్ట్ కదా. గెస్ట్ పని అయిపోయింది, ఇప్పుడు యాంకర్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సో గారు, ఇట్స్ ఎ ప్రివిలేజ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ, థ్యాంక్ యూ. ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? ఇంకా నా ఉన్నాయి, అవన్నీ మెల్లమెల్ల ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఇది ఫుల్ఫిల్ అయ్యింది. ఇప్పుడు ఇది ఒకటి అయ్యింది, ఇంకోటి ఉంది ఆయనతో సినిమా చేయాలని. ఎవరితో? బోయపాటి గారితో. ఓకే సార్. బట్ నాకు యాక్చువల్లీ కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను మాట్లాడుతుంటే బాలసుబ్రహ్మణ్యం గారు బోయపాటి గారు ఇలా వెనకారు నిలిచి మీరు కూర్చుంటారా? నాకు కొంచెం అంటే నేను కూర్చుంటున్నాను కార్తికేయ. నన్ను కూర్చోడానికి ముందు ఒక చిన్న మనవండి, అందరికీ మంచి నీళ్ళ బాటిల్స్ ఇచ్చారు, మీరందరూ అక్కడ వదిలేసి వెళ్ళకండి. ప్లీజ్ టేక్ దెమ్ విత్ యూ, డోంట్ వేస్ట్ వాటర్. అంటే మీరు కూడా కూర్చోవచ్చు, నేను మీన్ ఐ విష్ టేక్ యూర్ సీట్స్. నా పేరు చెప్పలేను, నీ సంగతి చెప్తా. నాకు రవితేజ గారి ఎనర్జీ అంటే చాలా ఇష్టం అండి. రవితేజ గారి ఎనర్జీ తర్వాత నాకు ఈయన ఎనర్జీ అంటే చాలా ఇష్టం, అంతే. క్యాస్టిస్ చెప్పన్నట్టే చెప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నాకు యాక్చువల్లీ అదే చాలా ఇబ్బందిగా ఉండింది అందరు అలా నిల్చోవడం, సో అందుకే కూర్చోమని చెప్పాను. ఇప్పుడు ప్రశాంతంగా కొంచెం మాట్లాడొచ్చని. సో గుణ 369
RX100 రిలీజ్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వలేదు. RX100 అయిపోతుంది, ఏదో హిట్ అయిపోతుంది, బ్లాక్ బస్టర్ అయిపోతుంది, నాకు ఇంత గుర్తింపు వస్తుంది, నన్ను హీరోలా కన్సిడర్ చేస్తారు, ఇదంతా నేను ప్రిపేర్డ్ లేకుండే. సో సడన్గా వచ్చేసరికి ప్రిపేర్గా దానికి ఎలా డెసిషన్స్ తీసుకోవాలి ఏంటి నాకు అర్థం కాలేదు. సో వందల వేల సజెషన్లు, వందల వేల అడ్వైజర్స్ అన్నీ వస్తున్నాయి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలాంటి సినిమాలు చేయాలి, ఇవన్నీ వస్తుంటే నాకు ఏది కరెక్టు ఏది రాంగు వాటన్నిటినీ ఓకే నాకుండే తెలివి సజెషన్స్ తీసుకుంటూ అలా సినిమాలు కొన్ని ఒప్పుకుంటాం. ఈ కథని నాకు మళ్ళీ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బోయపాటి గారి దగ్గర చేశారంట. ఆయన వచ్చి ఒక నరేట్ చేస్తా అంటున్నారు అన్నారు. అవి నేను అప్పటికీ కథలు వింటున్నాను, అయ్యో ఈ కన్ఫ్యూజన్లోనే ఉంది, ఒప్పుకోవాలి ఏంటి, ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నా, ఇప్పటికీ ఉందనుకోండి కన్ఫ్యూజన్. అలాంటి టైంలో ఈయన వచ్చారు, నేను నాకు నిజంగా అనుకోలేదు నేను యాక్సెప్ట్ చేస్తాను లేకపోతే ఈ సినిమా చేయడానికి చేస్తాను అని. అంటే బోయపాటి గారి దగ్గర 12 ఇయర్స్ చేశాను అన్నారు. సో 12 ఇయర్స్ అని తెలీదు, చేశారని తెలుసు. సో అంత స్కేల్లో ఉంటుందేమో కదా, మనకు సెట్ అవుతుందో లేదో, మనకి ఉన్న ఒక్క సినిమా దానికి కొంచెం రియలిస్టిక్గా ఉండాలి కదా అన్నట్టు అనుకుంటున్నాం. ఒక్కసారి కథ స్టార్ట్ చేశారు, 20 మినిట్స్లో కథ నరేట్ చేశారు. 20 మినిట్స్ అయిపోయిన ఇమ్మీడియట్ సెకండ్ రిఫ్లెక్స్ యాక్షన్తో నేను ఈ సినిమా చేస్తున్నాను, డెఫినెట్గా చేస్తున్నాను, నీ సినిమా మిస్ అవ్వను అని చెప్పాను. అప్పుడు ఆ రోజు నాకు తెలీదు ఈ సినిమా ఇలా వస్తుందని, ఇంత బాగా అవుతుందని, ఇంత బజ్ క్రియేట్ చేస్తుంది, నాకు సరే మీ సినిమా చూసాక అర్థమవుద్ది, తర్వాత పెద్ద హిట్ అవుద్ది, ఇవన్నీ నాకు ఏది తెలీదు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా 20 మినిట్స్ అయిపోగానే ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పాను. ఆ రోజు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు ఈ సినిమా ఇలా నన్ను నేను స్క్రీన్ మీద మేమేం సినిమా చూసాం, నేను ఇలా నా సినిమాని చూసుకుంటున్నప్పుడు, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటున్నప్పుడు అనిపించింది, అద్భుతాలు అనేవి లెక్కలేసుకుంటే జరగవు, అలా అనిపిస్తే జరుగుతాయని. సో అలాంటి అద్భుతం నాకు ఆ మినిట్లో అలా అనిపించింది అని, ఇమ్మీడియట్గా ఎవరి సజెషన్ అడగకుండా ఏమనకుండా నేను చేస్తున్నా అని నేను చెప్పింది. అది ఎంత ఇంపాక్ట్ఫుల్లో ఈరోజు నాకు తెలిసింది ఈ సినిమా చూసుకున్నాక. నేను ఈ సినిమా హిట్ అవుద్ది కాబట్టో, బ్లాక్ బస్టర్ అవుద్ది కాబట్టో, లేకపోతే నన్ను చెప్పినట్టు RX100 తర్వాత ఇంకో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హీరోయిజమ్ స్టార్డమ్ తీసుకొస్తుంది కాబట్టో, అందుకు కాదు నాకు ఈ సినిమా స్పెషల్. ఈ సినిమా తర్వాత, ఈ సినిమా చూశాక నన్ను నేను చూసుకొని గర్వపడ్డాను. నా రేపొద్దున చూశాక నా ఫ్యామిలీ, మా మదర్, నా ఫాదర్, మై సిస్టర్, మా కజిన్స్ అందరూ, నా ఫ్రెండ్స్, నేనంటే RX100తో నాకు వచ్చిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నేనంటే ఇష్టపడిన వాళ్ళు, నేనంటే ఓకే ఓకే ఇష్టం ఉన్నవాళ్ళు, నన్ను పరిచయం చేసిన అజయ్, మా నాకు ఎప్పుడు నాతో పాటు ఉండే మా బాబాయ్ అశోక్ రెడ్డి, ఎవ్రీవన్ విల్ బి సూపర్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ మీ. నేను నచ్చని వాళ్ళకు కూడా ఈ సినిమా తర్వాత నచ్చేస్తాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఈ సినిమాని ఒప్పుకున్నప్పుడు కథ 70 నాకు తర్వాత రియలైజ్ అయ్యాను, కథ అనేది ఒక 70% రీజన్ అది ఇది ఉన్నా, ఆయన నరేట్ చేస్తున్నప్పుడు నాకు ఏదో తెలియని ఒక మ్యాజిక్ కనిపించింది ఆ మనిషిలో. ఎందుకో ఇంత పని చేస్తే బాగుంటుందని ఆ మినిట్కి అనిపించింది, అంతే, ఎందుకు అనిపించిందో తెలీదు. తర్వాత సెట్లో ఆయనతో పని చేస్తున్నప్పుడు ప్రతి షాట్ నాకు ఎలా ఉండిందంటే, ఒక 100 ఒకటేసారి అంటే ఇప్పుడు సక్సెస్ అనేది 100 crores వస్తే సక్సెస్ అనుకుంటే, ప్రతి సెకండ్కి 100 crores లాటరీ తగులుతుంటే ఎలా ఉంటుంది, అంత కిక్ ఇస్తుంది, అలాంటి కిక్ వచ్చింది ఆయనతో పనిచేస్తుంటే. నన్ను నేను అలా చేయగలుగుతానని నాకు తెలియదు, నేను
అలా కనిపించగలుగుతానని నాకు తెలియదు. ట్రైలర్ చూసుకుంటున్నప్పుడు కూడా నాకు నేనైనా అనిపిస్తుంటుంది, సినిమా చూసుకున్నప్పుడు నేనైనా అనిపిస్తుంటుంది. సో నా బ్రదర్ అర్జున్ జంధ్యాలకి నేను రుణపడి అవన్నీ మాటలు యూజ్ చేయను, బట్ ఎందుకంటే ఇప్పుడు రుణపడి అవన్నీ అంటే మళ్ళీ నువ్వు సినిమా తొందర చేయవేమో నాతో. సో ఎలాగో మళ్ళీ ఇమీడియట్గా నాతో చేయాలి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ బీయింగ్ మై వన్ ఆఫ్ మై రియలీ క్లోజెస్ట్ పర్సన్ టు మై హార్ట్ అండ్ యూ విల్ రిమైన్ దాట్ ఆల్ మై లైఫ్. అండ్ ఈ సినిమా తర్వాత ఈ సినిమాకి సరే టెక్నీషియన్స్ ఎవరు ఏంటి అనుకుంటున్నప్పుడు నేనైతే పక్క రిఫర్ చేయలేదండి రామరెడ్డి గారిని కానీ మన చైతన్ భరద్వాజ్ని కానీ. నేను అలా రిఫర్ చేస్తే ఏమనుకుంటాను, నేను ఎప్పుడు చేయను. నాకు అర్జున్ గారే చెప్పారు, నాకు ఆర్ఎస్ఎన్ఎట్ లైటింగ్ నాకు బాగా నచ్చింది, ఒకసారి నేను రామరెడ్డి గారితో మాట్లాడతానని చెప్పారు. ఆయనే మాట్లాడుకొని తర్వాత నాకు ఫోన్ చేసి నాకు బాగా నచ్చేశారు సార్, మాకు బాగా మ్యాచ్ అవుతుంది, నేను పెట్టేసుకుంటా అన్నారు. నాకు సూపర్ హ్యాపీ, సరే అన్నాను. తర్వాత నాకు రామరెడ్డి గారు ఉంటే ఒక సుఖం ఏంటంటే ఆయన లైటింగ్ మన సినిమా మూడ్ ఎంత బాగా క్రియేట్ చేస్తారో, ఆర్టిస్ట్ అందంగా కనపడాలని అంత కేర్ఫుల్గా ఉంటాడు. సో ఆ కేర్ఫుల్గా ఉండడం వల్ల నేను బాగా అనిపించాను. ఏమన్నా చిన్న చిన్న మైనస్లు అటు ఇటు ఉన్నా, ఇది అనగా చెప్పినట్టు ఒకరోజు రాత్రి లేట్గా పడుకుంటే నెక్స్ట్ రోజు బ్రదర్ కొంచెం అది అవుతుంది అంటాడు, ఒక రెండు రోజులు ఎక్కువ తింటే బ్రదర్ కొంచెం బుగ్గలు వస్తున్నాయి అంటాడు. సో కాన్స్టెంట్గా చెక్లో పెట్టి నన్ను బాగా చూపించారు. మీతో ఇంకా పనిచేయాలి. అండ్ చైతు, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే ఫర్ ఆల్రెడీ వాట్ యూ హ్యావ్ గివెన్ టు మీ. నాకు నువ్వు ఇచ్చిన పిల్లారా, నేను నాకు ఒక రికగ్నిషన్ అయింది. అఫ్ కోర్స్ అదో పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా అయింది, ఇప్పుడు అది దాటే ఇంకోటి చేయాలి కాబట్టి. బట్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దాట్ అండ్ బిగ్గర్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ గునా ఆల్బమ్ విచ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్, నాట్ ఓన్లీ బై మీ, బై ద తెలుగు పీపుల్ అక్రాస్ ద వరల్డ్. ప్రతి ఒక్కరికి సాంగ్స్ అంత బాగా నచ్చుతాయి. అండ్ సాంగ్స్ నువ్వు ఎలాగో బాగా ఇస్తావు అని తెలుసు, బట్ మ్యూజిక్ ఆర్ఆర్ అంత కుమేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది సర్ప్రైజింగ్ నాకు. అండ్ ఆ లాస్ట్ టూ సాంగ్స్ కూడా సూపర్. అండ్ దెన్ మా ఫైట్ మాస్టర్ మాస్టర్ మీరు చూడడానికి అలా క్వైట్గా ఉంటారు, అక్కడేమో అలాంటి ఫైట్లు చేయిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డ్యాన్స్ మాస్టర్స్ రఘు మాస్టర్, భాను మాస్టర్ అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్, మీరు ఎప్పటికీ నాకు స్పెషల్ ఉంటారు. బికాస్ ఆల్ ఆఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ గునా, విచ్ ఈజ్ లైక్ మోస్ట్ స్పెషల్ మూవీ ఫర్ మీ. అండ్ జనరలీ మొత్తం అయిపోయాక జనరలీ స్పీచ్లో అలా చెప్పుకుంటూ లాస్ట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ చెప్తాం కదా, సో అందుకే ఇంకా కొన్ని పేర్లు చెప్పలేదు, నేను మర్చిపోయాను అనుకోకండి. అండ్ ఆర్టిస్ట్ నాతో పాటు పనిచేసిన ఫస్ట్ మహేష్, నేను ఫస్ట్ ఐ వాజ్ ఇన్ షూర్, మహేష్ నేను ఓపెన్గా చెప్పేస్తున్నా ఇప్పుడు నీకు ఉన్నా, నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, ఐ వాజ్ ఇన్ షూర్ ఇఫ్ యూ కెన్ ప్లే దిస్ క్యారెక్టర్. నువ్వు ఇది చేయగలుగుతావా లేదా అన్న కొంచెం డౌట్ ఉండింది ఫస్ట్, ఎందుకంటే నేను నీ వర్క్ ముందు రంగస్థలం ఒక్కటే చూశాను. ఓకే, బట్ ఓకేనా, చేయగలుగుతాడా ఏమో, అంటే నువ్వు రియల్ లైఫ్లో ఇంత స్వీట్గా ఉంటావు, ఇంత ఇలా పనిచేస్తావు నాకు తెలియదు. సో యు ప్రూవ్డ్ మీ రాంగ్ అండ్ ఈరోజు సినిమా బయటికి వెళ్ళేటప్పుడు నీకు తెలుసు నేను ఎలా గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ గారు నాకు ఇష్టమైన హీరో, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. బట్ నేను చిన్నప్పుడు సినిమాలు టీవీలో చూసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే నా ఫాదర్ రోల్ చేసేటప్పుడు అలానే ఉన్నారు మీరు. ఐఎమ్ నాట్ షూర్ హౌ దట్ హ్యాపెండ్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ సచ్ ఎ సపోర్ట్. అండ్ మీకు నా మీద ఉండే జెన్యున్ లవ్ నాకు అర్థమవుతుంటుంది ఎవ్రీ టైమ్ వెన్ ఐ వాజ్ మీతో పనిచేసేటప్పుడు. సో ఐ విష్ మీరు నా యూ ఆల్వేస్ సీ మీ, అంటే నువ్వు మంచి హీరో అవుతావు, నీలో అది ఉంది అని నన్ను ఎంకరేజ్ చేసే విధానం, మీరు అన్న మాటలకి నేను నిజంగా అవుతానని అవడానికి అయితే ప్రయత్నిస్తాను.
అండ్ కౌముది, మై లిటిల్ సిస్టర్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. నాకన్నా నేను అలా చెప్పగలిగాను ఒక్కదాన్నే కదా, చిన్నపిల్లవి కాబట్టి. అండ్ హేమ గారు, వెరీ వెరీ స్వీట్ పర్సన్ అండ్ ఎనర్జెటిక్, బీ ద వే యు ఆర్. అంటే మీరు బయటనేమో అంత ఎనర్జెటిక్గా అలా ఉంటారు, మీ సినిమాలో క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు అంత ఇంటెన్సిటీ, అంత హోమ్లీ మదర్గా అలా బాగా చేశారు. దట్ ప్రూవ్స్ హౌ గుడ్ యాక్టర్ యు ఆర్. అండ్ దెన్ మై బుజ్జి బంగారం, అనగా తను మలయాళంలో రెండు సినిమాలు చేసింది, తమిళ్లో రెండు సినిమాలు చేసింది. బట్ అనగలు మోస్ట్ స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, తన చాలా ప్యాషన్తో పాటు ఇంటెలిజెన్స్ ఎక్కువ. షీఈస్ రియలీ ఇంటెలిజెంట్ టు అండర్స్టాండ్ ద మూవీ. మూవీని అర్థం చేసుకోవడానికి చాలామందికి మూవీని అర్థం చేసుకోవాలంటే ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి అది కావాలి. నాకు ఇంకా పూర్తిగా అర్థం కాదు, బట్ తన డైరెక్టర్ గారిని అడిగే డౌట్స్ కానీ, నన్ను ఎప్పుడైనా డిస్కషన్లో నాతో మాట్లాడేటప్పుడు కానీ, ద వే షీ స్పీక్స్, అక్కడ అనిపిస్తుండే షీఈస్ నాట్ సమ్వన్ హూ జస్ట్ మేకప్ వేసుకొని వచ్చామా యాక్టింగ్ చేసామా అన్నట్టు ఉండే టైప్ కాదు. సో దట్ విల్ దట్ క్వాలిటీ విల్ రియలీ టేక్ యూ ప్లేసెస్. అండ్ బీ ద సేమ్ వే యు ఆర్, అంటే లైక్ యు ఆల్వేస్ ట్రై టు లెర్న్ సంథింగ్ న్యూ అండ్ యుల్ ఆల్వేస్ నాట్ బీ షూర్ అబౌట్ వాట్ యు డూ. అంటే నేను ఇంకా బాగా చేయాలి, ఐ షుడ్ డూ ఈవెన్ మోర్, యు ఆల్వేస్ ట్రై ఫర్ దాట్, కీప్ డూయింగ్ దాట్ ఈవెన్ ఆఫ్టర్ సక్సెస్, 2-3 సక్సెస్ ఆల్సో బీ ద వే యు ఆర్, ఐఎమ్ షూర్. ఎందుకంటే నీలో రిలేటబిలిటీ చాలా ఎక్కువ ఉంది, నువ్వు ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తావు. ఎప్పుడన్నా మరీ బాగుంటే ఏదో ఫుల్ ఫేర్ అది ఇది అలా ఉంటే ఆ అమ్మాయిని ట్రై చేయాలని కూడా అనిపించదు, జనరల్ టెండెన్సీ ప్రకారం ఎలాగో మనకు వర్కౌట్ కాదులే అని. కానీ మనలోనే ఉంటూ చాలా అందంగా ఉంది అనేటట్టు అనిపిస్తే అందరూ ట్రై చేయాలనిపిస్తుంది. అలాంటి ఆర్టిస్ట్ని అందరూ ఓన్ చేసుకుంటారు. ఇండస్ట్రీ ఇప్పటివరకు చూసుకున్నా అలాంటి వాళ్ళే పెద్ద హీరోయిన్స్ అయ్యారు. సో యూ హ్యావ్ దట్ క్వాలిటీ. సో I wish you all the best. And ayya sir, mee gurinche cheptam anukunte vellipothunnaru. last ki important, nenu anduke madhyalo oti cheppa, last ki important person gurinche cheptam kabatti. So finally, most important person of the event, Boyapati Sinu garu. Sir, meeru మీ సినిమాలు, మీ వర్క్ గురించి చెప్పే స్థాయి నాకు లేదు, బట్ మీలో నాకు మీ వర్క్ అవన్నీ ముందే తెలుసు, కానీ మీలో ఇంకొక క్వాలిటీకి చూసి పడిపోయాను నేను గుణా చేస్తున్న టైంలో. అంత జెన్యున్ లవ్ టువర్డ్స్ సమ్మన్ హూ వర్క్డ్ విత్ యూ. మీ సినిమా హిట్ అవ్వాలని మీరు ఇంత కోరుకుంటారు నాకు తెలియదు, కానీ గుణా హిట్ అవ్వాలని మీరు అంత కోరుకుంటున్నారు నాకు అర్థమవుతుంది. అది ఆ క్వాలిటీ ఉండడము, ఎప్పుడన్నా సరే మనం నా ఎవరికన్నా వాళ్ళ ఫస్ట్ వాళ్ళ సినిమాలు వాళ్ళది ఉంటే తర్వాత ఉంటే మహా అయితే ఏదో ఒక ఆడియో లాంచ్కి వచ్చి అలా వెళ్ళిపోవడము, ఓకే బాగా చేశారని చెప్పేసి వెళ్ళిపోవడము, నా సినిమాలు నా గోల నాకు ఉంది అన్నట్టు ఉంటారు. బట్ ద వే యూ సపోర్ట్ ప్రతి, ఐ మీన్ ద వే యూ షోడ్ అస్ లవ్ స్టార్టింగ్ నుంచి కూడా, నేను మల్లి గారు మాత్రమే సినిమాలో ఉన్నాం ఫస్ట్, తర్వాత ద వే మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ డే వన్ మీ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు నిజం చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ని కూడా ఆయనే ఇచ్చారు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ని. సో నాకు గుణా ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. అండ్ మీరు తప్పుగా అనుకోనంటే, మీ మళ్ళీ రేప్ 2-3 ఇయర్స్లోనే మీతో పాటు మీ పక్కన స్థాయిలో నిలిచిన డైరెక్టర్ అవ్వబోతున్నాడు. సో దానికి మీ తమ్ముడు అలా అవ్వబోతున్నందుకు మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ సార్. అండ్ ఆర్ ప్రొడ్యూసర్స్, ఆర్ డార్లింగ్ ప్రొడ్యూసర్స్, ప్రవీణ గారు, అనిల్ గారు, తిరుమల్ గారు, నేను జనరల్ అన్న ప్రొడ్యూసర్స్ గురించి ఎప్పుడు ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్స్ గురించి అడిగారు నన్ను. నేను ఆలోచించా ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలని. ఎందుకు ఆలోచించానంటే, ఎప్పుడన్నా ప్రొడ్యూసర్స్ గురించి థాట్ మైండ్లోకి ఎప్పుడు వస్తుంది అంటే, ఏదన్నా థింగ్ సరిగ్గా లేనప్పుడు, అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఎప్పుడు గుర్తురాడు, అన్ని కరెక్ట్గా అయిపోతుంటాయి కాబట్టి అదిగే సెట్కి వెళ్ళాం అనుకున్నట్టు షార్ట్స్ వస్తున్నాయి, అనుకున్నట్టే అనుకున్నంత రిచ్గా సినిమా తీసేస్తున్నాము, టైం కన్నా అయిపోతున్నాయి, గుర్తురాదు. ఏమైనా ప్రాబ్లం వస్తే గుర్తు వస్తారు, ఒక్కసారి కూడా ప్రాబ్లం రాలేదు కాబట్టి ఒక్కసారి కూడా గుర్తురాలేదు మీరు.
బట్ మొత్తం అయిపోయాక ఇప్పుడు ఇప్పుడు తినక్కి తిరిగి చూసుకుంటే ఓహో మొత్తం ఈ బీరే చేశారు కదా అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నా. కాకపోతే ఒక చిన్న జెలసీ ఉంది, ఇది నాకు ఇంత స్పెషల్ మూవీ నేను పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అవ్వలేకపోయా, నెక్స్ట్ టైం కలిసి చేద్దాం. మళ్ళీకి కొంచెం ఓకే. అండ్ ఫైనల్లీ అండ్ ఫైనల్లీ గుణ సక్సెస్ సూపర్ సక్సెస్ అన్ని పక్కన పెడితే ఈ సినిమా నేను కెరీర్లో ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఒకటి సక్సెస్ వచ్చింది, ఒకటి ఫెయిల్యూర్ వచ్చింది, ఇప్పుడు ఇది మూడో సినిమా. ఎక్కడి వరకు వెళ్తానో ఏమవుతానో తెలియదు, కానీ జీవితాంతం నేను గర్వపడేది నేను గుణ అనే పాత్ర పోషించానని. అదెందుకో మీకు సినిమా చూసాక అర్థమవుద్ది. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ, ఇప్పటివరకు నేను ఆర్ఎక్స్ 100కి కూడా ఏ సినిమాకి నా ఫ్యామిలీ మొత్తం ఇలా ఒక ఆడియో ఫంక్షన్కి ఉండడము, నా ఫ్యామిలీ మొత్తం ఇలా నా మూవీ రిలీజ్ కొండడం జరగలేదు. అది గుణా కావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ థ్యాంక్ మై ఫ్యామిలీ ఫర్ బీయింగ్ హియర్. అండ్ వితౌట్ యూ నథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ ఐఎమ్ షూర్ ఐఎమ్ గోన్ మేక్ యూ ప్రౌడ్ విత్ దిస్ మూవీ. అండ్ ఫైనల్లీ పీపుల్ హూ ఓన్ మీ విత్ ఆర్ఎక్స్ 100, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఆర్ఎక్స్ 100 తర్వాత న్యూ స్టార్ అన్నారు కొంతమంది, ఒక్క సినిమా వండర్ అన్నారు, తర్వాత ఒక సినిమాకి అయిపోతారా అన్నారు, తర్వాత హిప్పీ వర్క్ అవ్వలేదు, వర్క్ అవ్వనప్పుడు అంతే అన్నం కదా అన్నారు కొంతమంది, లేదు వాడికి టాలెంట్ ఉంది యాక్చువల్లీ మంచి హిట్ పడితే అవుతుంది అన్నారు. అట్లా 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 డైలీ ఐ సీ లాట్ ఆఫ్ డిఫరెంట్ కామెంట్స్ ఆన్ మీ. కానీ ఒక్కటి ప్రామిస్ చేస్తున్నా, మీరు నా మీద ఏ ఇంటెన్షన్ ఉన్నా ఏమున్నా నా గురించి ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉన్నా గుణా తర్వాత మీకు నా పాస్ట్ ఏది గుర్తుండదు. గుణా నుంచి నన్ను ఫ్రెష్గా చూస్తారు, ఇంకా ఆర్ఎక్స్ 100 హీరో పిల్లరా హీరో ఉండదు. కార్తికేయ మీకు మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు గుణాలాగా. సో మళ్ళీ మీరు నన్ను ఎలా మీరు నన్ను ఎలా చూసుకుంటారో చూసుకోండి. అండ్ ఫైనలీ జనరలీ నాకు ఇంకొకటి డ్రీమ్ కూడా ఉండింది, ఇలా ఒక ఆడియో ఫంక్షన్ ఉన్నప్పుడు నా ఫైనల్గా హీరో చెప్పినట్టు అలా సినిమాలో డైలాగ్ చెప్పేసి దిగిపోవాలి స్టేజ్ అని. సో అలా ఒక అలా నాకు ఆ రేంజ్ ఉన్నా లేకున్నా అలా చెప్పేసి దిగిపోతా. మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని చూసి భయపడేది, గొడవలంటే మూసుకొని కూర్చునేది, మాకేదన్నా అవుతుందని కాదు, మా అనుకున్న వాళ్ళకి ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో. అదే వాళ్ళకేమన్నా అవుతే అప్పుడు నీకు కనపడేది భయం కాదు దానమ్మ మగుడు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.